హలో హాయ్ గైస్, సో వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారండి అందరు? బాగున్నారా? సో నేనైతే ఫుల్ ఖుషిగా ఉన్నాను. సో ఎందుకు అంత ఖుషిగా ఉన్నాను, ఏంటి అది మొత్తం కూడా షేర్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వస్తుందండి, మీరు చూడండి. సో ఎలా ఉంది తర్వాత నాకు కామెంట్ చేయండి. ఇది అయిపోయాక అసలు ఏంటి మొత్తం కూడా మీకు షేర్ చేస్తాను. అసలు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను అని చెప్పి, అసలు ఎప్పుడు నుంచి జరగదు అన్నది, జరిగితే ఎంత హ్యాపీగా ఉంటుందో సో ఈ వీడియోలో మీరు చూస్తారు, మీరు చూడండి. సో దయచేసి నెగిటివ్ కామెంట్స్ అస్సలు పెట్టద్దు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏంటి, ఇంత లావు ఎగురుతుంది, అసలు ఏంటి ఏమైంది అని చెప్పి, సో మీకు ఒక డౌట్ అనేది వచ్చి ఉంటుంది కదా. నాకైతే అసలుకి ఫుల్ హ్యాపీగా ఉన్నాను. నేను హ్యాపీగా ఉన్నప్పుడు నిజంగా డ్యాన్స్ చేస్తానండి, అసలుకి పిచ్చి పిచ్చిగా వస్తాను అనమాట. ఏ టీవీలో ఏది పెడితే అది చూసి వేస్తూ ఉంటాను. నాకైతే ఓన్గా డ్యాన్స్ ఏమీ రాదు, బట్ నేర్చుకోవాలనుకుంటున్నాను. నిజంగా డ్యాన్స్ చేస్తే చాలా వెయిట్ లెస్ అవుతారండి, అసలుకి చాలా ఎనర్జీ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట. బట్ మనం స్టెప్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి, అప్పుడు బాగుంటుంది. నేను టీవీలో ఏ సాంగ్ పెడితే ఆ సాంగ్లో చూసి వేస్తూ ఉంటాను అనమాట. చూసి నాకైతే ఓన్గా అయితే రాదు. సో అసలు ఏం జరిగింది ఏంటి, వీడియో మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది క్లారిటీగా. సో చూస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి ఇది ఈ వ్లాగ్ ఎప్పుడుది అనుకున్నారా, నిన్న సాయంత్రం ఒక 3 o'clock దగ్గర నుంచి షూట్ చేసిందండి. మనకి రేపు వచ్చేసి అట్లతద్ది కదా, ఐ మీన్ ఈరోజు వచ్చేసి అట్లతద్ది కదా. సో అట్లతద్దికి ప్రిపరేషన్ అనమాట దోశలు. ఇప్పటికి నేను మొన్న 2 days నుంచి ఇడ్లీకే వేశానండి, దోశలకి అయితే వేయలే. రేపు అట్లతద్ది కదా, సో అందుకు కంపల్సరీగా అట్లు మా ఇంట్లో ఉంటాయి. అమ్మ ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పింది, అట్లతద్ది కదమ్మా, అట్లకు నానబోసుకోమ్మా, అట్లకు నానబోసుకొని దోశలు వేసుకొని తినేసేయండి మంచిది అని చెప్పింది అనమాట. సో అందుకు ఇంక ఇక్కడ నేను ఆల్రెడీ నానపెట్టాను. నేను పొద్దున ఇక్కడ వచ్చేసి మిక్సీకి వేసేస్తున్నాను అనమాట. చాలామంది నన్ను అడుగుతున్నారు కదా, ఏ మిక్సీ మీది, ఏంటి మీది, పిండి కూడా కలుపుతుంది కదా, దానికి రీజన్ ఏంటి అది అని అడుగుతున్నారు. బట్ పిండి కలిపే మిక్సీలు ఉన్నాయండి, మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి. నేను యూజ్ చేసేది ప్రీతి జోడియక్. దీని గురించి రివ్యూ చేద్దామని అనుకుంటున్నాను నేను, బట్ నాకైతే కుదరలేదండి రివ్యూ చేయడానికి. సో ఒకసారి ఎప్పుడైనా చేద్దాము అనే దాంట్లోనే ఉన్నానమాట. నాకు కుదిరితే కనుక నేను తప్పకుండా రివ్యూ చేస్తాను. సో అక్కడ మిక్సీకే వేస్తున్నాను, అది తిరుగుతూ ఉంది. ఇక్కడ నేను వచ్చేసి అన్నీ కూడా సర్దుకుంటున్నాను. సో రెండు పనులు అయిపోతాయి అనమాట నాకు ఇట్లా చేసుకుంటూ ఉంటే. అసలుకి బాగా అలుపు వచ్చేసిందండి, డ్యాన్స్ వేసి వేసి అలుపు వచ్చేసింది. కాసేపు పడుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్యాన్స్ వేసానమాట. అసలు మామూలుగా లేదు. మీరు మాత్రం దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు ఫ్రెండ్స్. ఏదో నాకు వచ్చినట్టు పిచ్చి పిచ్చి పిచ్చిగా ఎగిరేసానమాట. సో దాని గురించి అయితే అస్సలు నెగిటివ్ కామెంట్స్ అయితే మీరు పెట్టద్దు ప్లీజ్. నా హ్యాపీనెస్లో నేనైతే చేసుకున్నానండి ఆ డ్యాన్స్ అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో వేసేసుకుంటున్నాను.
మినపప్పు మొత్తాన్ని. సో మీరందరూ వేసుకున్నారో లేదో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత మీ అందరికి కూడా అట్ల తద్ది శుభాకాంక్షలు అండి. ఈ వీడియో మనకి అట్ల తద్ది రోజు వస్తుంది కాబట్టి అట్ల తద్ది శుభాకాంక్షలు. సో ఎలా జరుపుకున్నారని కూడా తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నిన్న మా వారికి అడిగారు కదా అంట్లు, అంట్లు అన్నీ కూడా సర్దుకుంటున్నాను. నిన్న మార్నింగ్ పూజ చేసుకున్నాను, తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాను, తర్వాత అన్నయ్య వస్తువులు వచ్చాయి కదా, అన్నయ్య పంపించే గిఫ్ట్స్ ఆ వీడియో తీశాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి చాలామంది కూడా పింపుల్స్కి ఒక ఫేస్ ప్యాక్ అడుగుతున్నారు, సో అది తీశాను. ఇంక ఇవన్నీ తీసేసరికి బాగా టైర్డ్ అయిపోయాను అనమాట. మెడ నొప్పి అయితే అంతగేం తగ్గలేదండి, జస్ట్ నార్మల్గా కొంచెం తగ్గిందని చెప్పొచ్చు, మరీ అంత ఎక్కువ అయితే తగ్గలేదు, లైట్గా తగ్గింది. సో ఇంకా అది తగ్గిన తర్వాతే నేను ఇంక ఇక్కడ వచ్చేసి బయటికి వెళ్ళాలి. ఇప్పుడు మా వారు బయట కంపల్సరీగా నువ్వే రావాలి, నువ్వే ఉండాలని చెప్పి అన్నారనమాట. సో అందుకే ఇంక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఫేస్ వాష్ చేసుకొని జుట్టు కొంచెం బాగా దూకొని మళ్ళీ నేను రెడీ అయ్యి వెళ్ళాలి. సో చూద్దాము, మీకు నేను చూపిస్తాను అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటది మొత్తం కూడా షేర్ చేస్తాను. మీకు కూడా అర్థమవుతుంది కదా అసలు ఎందుకు ఇంత హ్యాపీగా ఉంది ఈమె ఏంటి అని చెప్పి. సో వీడియో చూస్తూ ఉండండి, మీకు అది కూడా అర్థమవుతుంది. నేను వచ్చేసి దోశ పిండి మిక్సీలో కదండి వేసేది, అంత ఎక్కువగా గట్టిగా అయితే నేను వేయను, మెత్తగానే వేసేస్తాను అనమాట. అదే గ్రైండర్లో అనుకుని మనకి బాగా గట్టిగా వస్తుంది. చాలామంది అడిగారు గ్రైండర్ కొనుక్కోవచ్చు అని చెప్పి, అస్సలకి నాకు అవసరం లేదండి గ్రైండర్, ఎందుకంటే మిక్సీనే ఎక్కువ అనమాట మా ఇద్దరికి. అదే రోలు ఉంటే ఏదైనా రోట్లోనే నూరుకుంటూ ఉంటాను, రోట్లో నూరుకోవడం అంటే నాకు ఇష్టం బాగా. అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేసి రోల్ ఉంది, నేను ఒక బుజ్జి రోల్ కొనుక్కోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొనుక్కోవాలనుకున్నాను కానీ ఇంకా అక్కడ కూడా అవ్వలేదన్నమాట కొనుక్కోవడానికి, మర్చిపోయాము. మతిమరుపు బాగా ఎక్కువగా ఉంటుంది కదా, సో ఈ మర్చిపోయి ఈ రోజుకు థైరాయిడ్ టాబ్లెట్. ఒక్కొక్క రోజు మర్చిపోతూనే ఉంటాను, ఒక్కొక్క రోజు బాగా గుర్తుపెట్టుకుంటాను, ఒక్కొక్క రోజు నేను ఇద్దరు లేకముందు మా వారే తెచ్చిస్తారనమాట, టాబ్లెట్ వేసుకున్నావా టాబ్లెట్ మర్చిపోతావు వేసేసుకో అని చెప్పి. సో అది ఇక్కడ చూసారా, నేను అది మిక్సీకి అది వేస్తూనే ఉన్నాను, ఇంక ఇక్కడ పని చేసుకుంటూనే ఉన్నాను. సో నా పనులు అయితే ఇలా అయిపోతూ ఉంటాను. వన్స్ నేను ఒకసారి వంటగదిలోకి వచ్చాను అంటే నాకు అన్ని పనులు అయిపోవాలన్నమాట, ఏ ఒక్క పని కూడా అయిపోకుండా ఉందంటే నాకు నచ్చదు. వంటగది నీట్గా లేకపోతే అస్సలు నచ్చదు. సో ఇక్కడ ఫైనల్గా పిండి కూడా వేసాను చూసారా, అయిపోయింది. ఈ గిన్నె నిండుగా వచ్చేసింది. ఎంత ఒక గ్లాసు మినపగుళ్ళు యాడ్ చేస్తే దానికి రెండు గ్లాసులు బియ్యం యాడ్ చేస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట దోశకైతే. ఇంకా మనము ఇడ్లీ అనుకోండి, ఇడ్లీకి కూడా సేమ్ అండి, ఒక గ్లాసు మినపగుళ్ళు యాడ్ చేస్తాను, రెండు గ్లాసులు రవ్వ యాడ్ చేస్తాను అనమాట. అట్లా యాడ్ చేసుకుంటే మనకి సేమ్ కొలతలు మనకి కరెక్ట్గా వస్తాయన్నమాట, ఇడ్లీ అయినా దోశలైనా ఏవైనా కానీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా వెంటనే ఇది కూడా వాష్ చేసుకుంటున్నాను, మళ్ళీ తర్వాత మనకి ఎండిపోతాయన్నమాట, ఇంక మళ్ళీ అది రావాలన్నా కూడా రాదు. సో అందుకే ఇంక ఇక్కడ అప్పుడే వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అనమాట. ఏదైనా అంతే అండి, ఇలా మనం మిక్సీలో కనుక ఏదైనా వేస్తే అలానే మిక్సీ జార్లో ఉంచామంటే మనకి ఎండిపోద్ది అనమాట, ఎండిపోయి మిక్సీ జార్లు పాడైపోతాయి. సో మనం ఎంత నీట్గా వాడాలి అనుకున్నా కానీ అది కరెక్ట్గా ఉండదు అనమాట కొన్ని రోజులకి. సో అందుకే అప్పటికప్పుడు చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఇంక రెడీ అయిపోయాను, రెడీ అయిన తర్వాత మిషన్ దగ్గర కొన్ని నేను ఇవ్వాలండి శారీస్, అవి బ్లౌజెస్ కుట్టించుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ రీసెంట్గా తీసుకున్నాను, ఇవి ఇంకా మీతో నేను షేర్ చేయలేదు. సో అవి కూడా వచ్చిన తర్వాత అంటే బ్లౌజులు కూడా కుట్టించుకున్న తర్వాత షేర్ చేస్తాను. ఒకటి కుప్పడం శారీ ఒకటి తీసుకున్నాను, తర్వాత వచ్చేసి ఆర్గాంజా శారీ ఉంటాయి కదా, సో ఆర్గాంజా శారీ ఒకటి తీసుకున్నాను. ఇది మీకు కూడా నచ్చుతుంది, ఈ బ్లాక్ కలర్ శారీ ఉంది చూసారా, సో చాలా బాగుందండి అసలుకి, సూపర్. నెక్స్ట్ వచ్చేసి కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఆ బ్లౌజెస్ కూడా రెండే మీతో చెప్పాను, ఇంకా తర్వాత కొన్ని చెప్పలేదు, కొన్ని అసలుకి మీకు చూపించనే చూపించలేదు. ఒకటి వచ్చేసి బ్లూ, ఇవేంటంటే కొంచెం నేను టైట్ చేయించుకోవాలి, మనకి రావడం కరెక్ట్ సైజుల్లో రావు కదా, సో అందుకు కొన్ని టైట్ చేయించుకోవాలి. సో అందుకు ఆ గ్రీన్ బ్లౌజ్ అయితే మీకు అసలు చూపించనే లేదు, సో ఈసారి నేను వేసుకున్నప్పుడు చూపిస్తాను మొత్తం కూడా టైట్ చేయించాక. మొన్న బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇది ఆల్రెడీ చూసారు కదా మీరు, చూడండి ఇవి బాగున్నాయి. మనము బయటికి వెళ్ళి కంప్యూటర్ వర్క్లు ఇవన్నీ చేయించుకునే వాటికంటే ఇవి నాకు బాగా నచ్చాయండి. ఎంత 500-600 అలానే ఉన్నాయన్నమాట, వీటి ప్రైస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. సో ఆది బ్లౌజ్ ఒకటి పెడుతున్నాను అనమాట. అది నేను వచ్చేది ఎక్కడ అంటే జగదాంబ దగ్గర ఇస్తాను, ఎటు మనం బయటకు వెళ్తున్నాం కదా, సో అందుకు. సో ఇక్కడ ఫైనల్గా వెళ్తున్నాం బయలుదేరి, మేము వెళ్ళేసరికి కూడా 4:30 అలా అయిపోయింది, 5:00 లోపు అంటే 4:30 అలా అయిపోయింది అనమాట. సో నిన్నైతే ఇక్కడ బాగా కొంచెం ఏందో మంచు పడినట్టు అనిపిస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు
బాగా కొంచెం ఆ కొండల మధ్యలో బాగా కొంచెం పొగలాగా అనిపిస్తుంది కదా, మంచులాగా అనిపిస్తుంది. సో ఇక్కడైతే మంచు పడడం అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో మీ హైదరాబాద్లో నెక్స్ట్ ఇంకా ఒంగోల్లో నెక్స్ట్ విజయవాడలో సంథింగ్ మీ ఊర్లో ఎలా ఉందో చలి అది మొత్తం కూడా చెప్పండి. చాలామంది ఊర్ల పేర్లు నాకైతే తెలియవండి, ఎక్కువగా మెయిన్గా ఇవే వాడుతూ ఉంటారు కదా, హైదరాబాద్ అని, తర్వాత విజయవాడ అని, నెక్స్ట్ గుంటూరు అని, తర్వాత వచ్చేసి ఒంగోలు అని. సో సంథింగ్ ఇట్లాగా మా వైజాగ్లో అయితే చలి బాగా, ఎప్పుడు చలి ఉంటూనే ఉంటుంది, ఇప్పుడు చల్లగానే ఉంటుందండి. కూల్ ప్రదేశం నిజంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చేసి అరకు కూడా చాలా దగ్గర కదా, ఇక్కడ నుంచి నిజంగా అరకు ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు మనం చూడటానికి. ఇంక ఇక్కడ గగన్ బాబు వచ్చేసి హ్యాపీగా అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడు, హ్యాపీ అనమాట వాడికి. సో ఇక్కడ వచ్చేసి నేను థంబ్ వేయడానికి వచ్చాను. సో దేనికి థంబ్ వేయడానికి వచ్చానా, ఎప్పటి నుంచో మాది ఒక ల్యాండ్ అనేది, ఒక చిన్న ల్యాండ్ అనేది కోర్టులో ఉందండి, అది మాకు బయటకు వచ్చింది అనమాట. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఇది మొత్తం కూడా అయిపోయింది, బట్ అది మొత్తం అయిపోయిన తర్వాత ఒకటి ఏదో సంథింగ్ దేనికి సంబంధించి ఏంటమ్మా, దేనికో సంబంధించి తమ్ మాత్రం వెయ్యాలి నువ్వు వచ్చా అని చెప్పి సో నా పేరు మీద పెట్టారండి అది, దీనికి సంబంధించి అన్నారనమాట. సో ఇంక ఇక్కడ నేను తమ్ వేయడానికి వచ్చేసాము. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసామన్నమాట. మధ్యలో ఒక చిన్న షాపింగ్ కూడా చేసాము, అది వీలైతే మీకు తర్వాత షేర్ చేస్తాను ఆ వీడియో, దీంట్లో బాగా పెద్దదైపోతుంది కదా. నెక్స్ట్ మళ్ళీ ఈ క్లిప్ చూపిస్తున్నాను మీకు చూడండి. ఇంత హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటి అంటే మేము ఎప్పటి నుంచో మాకు ల్యాండ్ అనేది ఒకటి రావాల్సి ఉందండి. గగన్ గొడవ చేయకరా బాబు, ఆ ల్యాండ్ అనేది మా పేరు మీదకి వచ్చేసరికి కోర్టులో మేము గెలిచేసరికి నిజంగా చాలా హ్యాపీగా అయ్యాం. అది వస్తుందని అనుకోలేదండి, వచ్చేసరికి నిజంగా అంటే నిజంగా అంత హ్యాపీగా ఎప్పుడు లేమనమాట. ఒకటి రాదు అనుకున్నది మన దగ్గరికి వచ్చిందంటే ఎంతైనా ఎక్కడైనా కానీ న్యాయమే గెలిచిద్దండి, అన్యాయం అస్సలు గెలవదనమాట. అంటే అవతల పార్టీ వాళ్ళు కొంచెం లాయర్కి డబ్బులు అవి ఇవి ఇచ్చేసి కొంచెం ఎక్కువగా వాళ్ళు తాపత్రయపడ్డారనమాట రావాలని. సో అది మాకు వచ్చేసరికి మేమైతే ఫుల్ హ్యాపీ అయిపోయామండి. మా లాయర్ గారికి కూడా మేమైతే థ్యాంక్ యూ చెప్పామన్నమాట, మామూలుగా కాదు ఓ పార్టీ కూడా ఇచ్చాము. సో అది ఈ విషయం అంటే అప్పుడే చెప్పాలనుకున్నా నేను, బట్ ఎందుకులే మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత చెప్దాంలే అని చెప్పి నేను ఇంకా అట్లా ఇగ్నోర్ చేస్తానండి. సో గాయస్ అది ఇక్కడ గగన్ కూడా మారేం చేసేస్తున్నాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ గాయస్, టేక్ కేర్.